దైవంగారు సంసారం సాగరమైతే భార్య అలా భర్త జడి వాళ్ళే కీచలాడుకుంటే బ్రతుకు అలా జడి అలజడి అందుకే ఇక నుంచి ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఈ ఇంటి కోడలి హోదాలో నేనే నిర్ణయిస్తాను ఎవరు కాదంటారో చూస్తాను వస్తాను తప్పకో ఎంతకు తెగించిందిరా అదృష్టవంతురాలివమ్మా నీకింత మంచి భర్త దొరికాడు ఎక్కడికిరా పైకి ఎగేసుకుపోతున్నావు పైకి వెళ్ళమన్నాడు కదా పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు పక్కింటికి ఊరే ముష్టి లాంగ్వేజ్ ను ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుదిరా ఆ మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి సరే కానీ ఎదురుంటే తెలిపోదాం పదండి కొట్టండి రే ఎదురింటోకి కాదురా ఎదురింటికి అది ముష్టి భాష అంటే నడు పక్కడికి వెళ్దాం హాయ్ క్రాంతి అవును ఏంటి సూట్ కేసు ఇక్కడ మా అమ్మ కొంత బాలేదంటే మా ఊరు వెళ్ళాను అవునా ఇప్పుడు ఎలా ఉంది నౌ షీస్ ఓకే అవును నీ జాబ్ ప్రైస్ ఎంత వరకు వచ్చాయి నీకు చెప్పలేదు కదా అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది ఓ గుడ్ న్యూస్ కంగ్రాట్స్ థాంక్యూ వీసా ప్రాసెసింగ్ లో ఉంది ఎట్ ఎనీ మూమెంట్ యుఎస్ఏ లో ల్యాండ్ అవుతా ఉన్న ఒక్కగాని ఒక ఫ్రెండ్ కూడా దూరం అయిపోతున్నాడు అన్నమాట నో నో దూర ప్రాంతానికి వెళ్తున్నాడు దట్స్ ఆల్ ఇంతకేగా ఆటో ఇక్కడ ఆగే ఏంటి వచ్చేద్దామనే నువ్వు ఈ గుమ్మం తొక్కడానికి వీల్లేదు ఏ కాళ్ళు శుభ్రంగానే ఉన్నాయి జోకులు వేస్తున్నావు చంపుతా తొక్కొద్దంటే తొక్కొద్దంటే సరే దాట అమ్మా ఆ మ్యాటర్ తర్వాత కంప్యూటర్ ఎక్కడ విప్రో షోరూమ్ లో కొనుక్కుంటే వస్తుంది ఎటకారాలొద్దు నిన్ను నీకంత లేదు అమ్మా ఏంటి ఆ స్పీడు ఎవడిచ్చా నీకు స్వతంత్రం స్వతంత్రం అనేది ఒకరిచ్చేది కాదు అడిగి లాక్కునేది మరి అది అడ్డు లేవండి లేకపోతే ఏం చేస్తావు ఏం చేస్తుందా ఆ ఏం చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం ఆల్ హ్యాపీ నీకు కాదు క్రాంతి ఎనీ ప్రాబ్లం మర్యాదగా వెల్కమ్ చెప్తారా యాంటీ డౌరీ యాక్ట్ కింద ఊచలు లెక్క పెడతారా మావా ఊచలు లెక్క పెట్టడం అన్నది పాత పద్ధతి అత్తయ్య ఇప్పుడు జైల్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఊచకోత కొయ్యడం అమ్మా దాని లోపలికి వచ్చే మనమే నాకు తెలియదంట్రా రామ్మారా ఎంత తగులాడుకున్నా మనం మనం ఒకటి ఈ మాత్రం దానికి కాకి దుస్తులు లాంటి కర్రలు ఎందుకు చెప్పు ఏం క్రాంతి ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం రామ్మారా ఇన్స్పెక్టర్ ఎలా అంటున్నాడు థమ్స్అప్ కావాలంటున్నాడా నీకు ఎందుకు మా వాడిని మందుకే పిలుద్దాంగా కదా వావ్ ఎక్స్ట్రాడినరీ బ్యూటీ నీ వైఫ్ నిజంగా ఇంట్రెస్ట్ పే చేస్తే ఇండియాలోనే నంబర్ వన్ మోడల్ అవుతుంది చూడండి భానుప్రసాద్ గారు నాకు ఈ నంబర్ వన్ టూల్ మీద నమ్మకం లేదండి ఐ వాంట్ ఎ వీసా టు గో టు అమెరికా ఫర్ దట్ ఐ వాంట్ 5 లక్షలు అండి స్ట్రైట్గా అడుగుతున్నాను మా ఆవిడ మోడలింగ్ చేస్తే ఎంత ఇస్తారు చూడు మిస్టర్ శంకర్ ఇక్కడ ఒక్కొక్కదానికి ఒక రేట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 25% ఎక్స్పోజింగ్ 25,000 పర్ డే 50% ఎక్స్పోజింగ్ 50,000 రూపీస్ పర్ డే 75% ఎక్స్పోజింగ్ 75,000 రూపీస్ పర్ డే వితౌట్ సారీ అయితే సారీ ఆ అవకాశం లేదు నాకు ఎంకరేజ్మెంట్ చాలండి
10 days 5 lakhs. Okay, Andy. Okay, Banagar. Okay, good luck. Vastan, Andy. Randa. Varey, no, badra, me vastam. No, well. Sare. Basu, meve kavalan teeskochu. No, velage ne help cheyal, Basu. Okay. Okay. Thank you. Sure. Shanti, 10 days 5 lakhs, Bangaram. 10 days 5 lakhs. Ah. Oh. Oh. Hi, Lucy. Hey, Shankar. Hey, India la kapan lana yenu. Ah, by the way, Washington life alone de. Simply superb. Have a long day. Ha, andike nenu vachadam anukunta. Really? Welcome. Nik pellainattuga? Ah. How is your married life? Ah, ippudu ippude work out avutundi. I see. This is my visiting card. Meet me anytime. Nice. Okay. Bye. Adi work out avapothe deen line lo pedthe sari. Green card osi lo pettes. क्रांति एनारो चपको वीरपन हिलिपि कनिपेटेसाव एंटी सार चाला हुशारगा उन्नारु एलेदर क्रांति इंका वीसा कोसम नु मी अन्नय दग्गरिकि वेल्लकरलेदो ए मा नान्न दग्गरिकि डब्बु कोसम वेल्ते चाला अदे मरि चेप्पेदि अनोच्चु कदा ఏం లేదురా క్రాంతి నువ్వు నాకు ఒక 10 రోజులు కోఆపరేట్ చేసావు అనుకో మనకి 5 లక్షలు వస్తేరా ఆ చెప్తా ఉండు ఇలా చేస్తే చాలరా ప్లీజ్ ఒక్కసారి చేస్తే క్రాంతి ని మొగని చెప్తా చేయి నేను ఒక్కను ఏ అవుతం చేస్తే ఏయ్ నీ భర్త నాకే నచ్చలా నా భర్తే ఎలా మాట్లాడతావు నాకు తక్కలేస్తుంది అసలు నన్ను మొగలా గౌరవిస్తున్నావు నువ్వు నాకు పెళ్ళారికి చెవిలు ఇస్తున్నావు నువ్వు ఇస్తా నువ్వు వేసా కోసం మనీ తెస్తే ఎక్కడి నుంచి తేవాలి నీ బాబు దగ్గర నుంచి ఆయన ఎందుకు ఇస్తారు ఆ నిన్ను చేసుకున్నాగా నేను నువ్వు చేసుకున్నాడుగా నాకు ఇస్తాం ఆ చెప్పు నా అవసరం నీకు ఉంది నీ అవసరం నాకు ఉంది మరి నేను మాత్రం ఎందుకు లక్ష ఇవ్వాలి దానికి దీనికి తీరి వేరు నేను మగ నువ్వు ఆడ ఏంటి తేడా నీకు జీవితాంతం తిండి పెట్టేది నేను నీకు వండి పెట్టేది నేను నిన్ను తల్లిని చేసేది నేనే నీకు తండ్రి హోదాని ఇచ్చేది నేను ఏ ఆ పుట్టే పిల్లలు పెట్టుబడి నాదని తెలుసుకో ఆఫ్ కోర్స్ తెంపుకో నాది మర్చిపోకు భర్త జీవితంలో సగ భాగం భార్యకి ఇస్తాడు తెలుసా భార్య తన జీవితాన్నే భర్త కల్పిస్తుంది అది తెలుసా ఆడదాని బతుకు ఆధారం మగాడేనే అసలు మగాడికి జన్మనిచ్చేది ఆడది అసలు మగాడంటే అసలు మగాడంటే అసలు మగాడంటే ఆగిపోయావే అవునులే ఈ డిస్కషన్ లో నువ్వు నేను ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే ఎందుకంటే ఆడది లేదే మగాడు లేడు మగాడు లేదే ఆడది లేదు ఇద్దరు లేదే సృష్టి లేదు ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో ఏయ్ ఇంతకేమంటావు నువ్వు మార్నింగ్ చేయవా ఇంత చెప్పినా నీకు సిగ్గు కాలేదు